ప్రవిశ్యమ మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయచ్చ కిల శక్తి ధరస్వధామ్న అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యమునా తీరంలో నారద మహర్షి ప్రవేశించారు. మనస్సుకి చాలా ప్రశాంతం అనిపించింది. అయితే అదే యమునా తటములో ఒక చోట నారద మహర్షి ఒక దృశ్యాన్ని చూచారు. ఆశ్చర్యకరమైన దృశ్యం అది. ఒక యువతి ఆ తీరంలో ప్రశాంతమైన యమునా వాతావరణంలో ఒక చోట ఉన్నది. ఒక యువతికి ఇరువైపులా ఇద్దరు వృద్ధులు, ఆ వయస్సు మీదినటువంటి వృద్ధ స్త్రీలు ఇద్దరు. ఆ యువతి వాటి తొడలపైన అటు ఇటు పడుకున్నారు. నారద మహర్షిని చూచిన వెంటనే ఆ యువతి లేచి నమస్కరించి, అయ్యా మీ వంటి వారి దర్శనము మాకది శ్రేయస్సును చేకూరుస్తుంది, నాకేదో శుభం కలిగేది ఉంది కాబట్టి మీ దర్శనమైంది ఈరోజు అని ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడింది. మహర్షి చూశారు, అమ్మా నీవెవరు, నేను నేను ఎక్కడో చూసినట్టుగా ఉన్నది. ఆమె కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైనా రక్షిస్తారా అని అటు ఇటు చూస్తారు కదా, అలాగా చూస్తూ నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి. అందరూ వింటున్నారంట, చాలామంది ఆమెను చూశారు, దగ్గర వచ్చారు, మాట్లాడారు. కొందరు దూరం నుంచే ఈమె అడిగింది చేయలేమని నిరాశచే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నారద మహర్షిని చూచి, సాధుశ్రేష్ట కాసేపు మీరు ఇక్కడ ఉండండి, మీ దర్శన మాత్రము చేత అందరూ పునీతులవుతాం, బహుశా భగవంతుడు మాకు ఒక భాగ్యాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని పంపారు అనుకుంటారు. అంటే నారదు మహర్షి అంటున్నారు, అవునమ్మా నీకు కలిగిన బాధ కంటే ముందు నీవెవరనేది నాకు పరిచయం చేసుకో, తర్వాత నీకేమైంది అనేది నేను విచారిస్తాను. తల్లి నీవెవరు, వదదేవి సవిస్తారం స్వస్య దుఃఖస్య కారణం, నీ దుఃఖానికి కారణమేమి చెప్పు, నీవెవరు అంటే ఆమె చెప్తున్నది, స్వామి నేనెవరో కాదు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అయితే మీరు నన్ను ఇప్పుడు గుర్తుపట్టడం లేదు, ప్రతి ఒక్కరికి నేను పరిచయం. ఎవరు అంటే నేను మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిని, నా పేరు భక్తి అని పిలుస్తారు. భక్తి అనేది అందరికీ ఆ శబ్దం మాత్రం విన్నాం, భక్తి ఎలాగుంటుంది అనేది అనుభవించిన వారికి అర్థమై ఉంటుంది. అయితే ఆ భక్తిని చూచి ఉండరు, అర్థం చేసుకుని ఉంటారు. అంటుంది ఆవిడ భక్తి, నేను భక్తిని. అవును నీ ముఖంలో ఇలా దీనత్వం అగుపిస్తుంది కదా, నీ దీనతనానికి ఆ దీనత్వానికి కారణమే, ఏమైంది? ఆమె చెప్తుంది, నేను భక్తిని, వీరిద్దరూ ఎవరో కాదు, నా కుమార్తెలు. నారద మహర్షికి ఆశ్చర్యమైపోయింది. ఈమె యువతి, ఆ ఇద్దరు కుమార్తెలు ఏ 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండేవాళ్ళు, ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వయస్సు అయిపోయినటువంటి వాడు. వారి పేరేమి? జ్ఞాన వైరాగ్య నామానౌ కాలయోగేన జర్జరౌ. ఈ ఇద్దరి పేరు, ఒక ఆవిడ పేరు, ఒక కూతురు పేరు జ్ఞానము, ఇంకొక కూతురు పేరు వైరాగ్యం. నేను భక్తిని అంటే మోక్షానికి కావలసిన 3 అంతస్తులు మెట్లుంది కదా, మొదటి మెట్టు భక్తి, రెండవది జ్ఞానము, 3వది వైరాగ్యం. కాలక్రమంగా నేను ఉన్నాను, నా 2 కుమార్తెలకు వృద్ధాప్యం వచ్చేసింది. ఇది చాలా ఆశ్చర్యం కదా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధులవుతే పుట్టిన వారు ఇంకా వయస్సులో ఉంటారు, అయితే ఈమె యువతిగా ఉంది, వారిద్దరూ వృద్ధులైపోయారు. కాల వ్యత్యాసం అయిపోయింది ఈ యుగంలో. కారణమేమి? లేదు, నన్ను అందరూ కావాలనుకుంటారు, నా కుమార్తెలను వద్దంటున్నారు అని చెప్పే సమాధానం. అవును కదా, భక్తి అందరికీ కావాలి, అయితే అందులో మన తారతమ్యం. విరక్తిచే భక్తిని
అడగడము భయము చే భక్తి, ఏదో చేయాలా అని భక్తిని చేసేవాళ్ళు ఉంటారు. భయం వల్ల భక్తి, చేయకపోతే దేవుడు ఏం చేస్తాడో చేస్తాం ఎందుకు అని చెప్పేసి కాస్త భక్తితో దేవుడిని పూజించేవాళ్ళు ఉన్నారు. స్వాభావికంగా నా కర్తవ్యము నేను ఆ భగవంతుని ఆరాధించేది అని స్వరూపత స్వాభావికంగా చేసేవాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఏమైనా భక్తి అనేది ఇంకా కలియుగం వచ్చిన మిగిలింది. అందరూ భక్తిని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ భక్తికి వార్ధక్యం అంటే వృద్ధాప్యము రాకుండా ఇంకా యువతిగా ఉంది. అయితే ఈ కలియుగంలో జ్ఞానం ఎవరికి కావాలి, వైరాగ్యం అంటే ఎవరికి కావాలి, ఇవంతా వద్దుని వదిలిపెట్టే వాళ్ళు ఉంది. ఒక వస్తువును మనం వాడకపోతే చెడిపోతుంది, అది కూరగాయలు కావచ్చు, ఇంకేదే నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అయినా కూడా వాడకుండా పెడితే కొందరు చెడిపోతుంది. జ్ఞాన వైరాగ్యములను గ్రహించే వాళ్ళు ఎవరూ లేక అలాగే తాత్సారంతో వదిలేస్తే ఆ జ్ఞాన వైరాగ్యములు ఏమైపోయింది, వార్ధక్యం వచ్చినట్టుగా అయిపోయింది, వృద్ధాప్యం వచ్చిందండి. కొంతకాలం ఊపిరి ఆడేది, ఊపిరి కూడా ఆడటం లేదు. ఒక జడ వస్తువు ఒక రాయి పడి ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నారట వాడు. నన్ను అందరు ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆ భక్తి చెప్తుంది, ఉత్పన్న ద్రవిడే సాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిత్ క్వచిత్ మహారాష్ట్రే గుర్జరే జీర్ణతాంగత. నేను ద్రవిడ దేశములో పుట్టాను, కర్ణాటకలో వృద్ధి పొందాను, కొద్ది కొద్దిగా మహారాష్ట్రలో ఉన్నాను. అయితే ఇక అటు పైకి పోతుంటే కొన్ని లోకాలు నేనంత రాష్ట్రాల్లో నన్ను ఎవరూ ఆరాధించడం లేదు. సరే ఏమైనా కానీ నేను మా ఇద్దరిని పీల్చుకొని సకల తీర్థాలు క్షేత్రాలు వెళ్ళి వచ్చాను, వృందావనానికి వెళ్ళాను. వృందావనం పునఃప్రాప్య నవీనేన స్వరూపిణి జాతాహం యువతి సమ్యక్. నేను వృందావనంలో ప్రవేశిస్తే ఇంకా నాకు యవ్వనం ఎక్కువ వచ్చింది, నేను ఇంకా యువతి అయిపోయాను. అంటే అన్ని ప్రాంతముల కంటే శ్రీకృష్ణుడు నివాసం చేసిన ఆ బృందావనము గోకులము ఇంకా భక్తి భరితంగా ఉందట ఆ రోజులు. ఆ కృష్ణ తత్వము, కృష్ణ భక్తిని, కృష్ణుని కొలుస్తూ ఆ కృష్ణ భక్తిని పెంపొందించుకున్న ఆనాటి ప్రజల యొక్క సంతానము, వారి వంశం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈమె వెళితే ఇంకా ఆమెకు శక్తి ఎక్కువ వచ్చింది. అయినా నా ఇరువురు కుమార్తెలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరే ఆలోచించండి, ఏమైనా చెప్పండి, ఏదైనా ఉపాయం చేయండి. సరే ఆ నారద మహర్షి ధైర్యం చెప్తూ, సరేమ్మా నేను ప్రయత్నిస్తాను, ఏం కావాలో నేను కూడా చేస్తాను అని చెప్తూ, నీవు వేరే ఉండవద్దు, నాతో పాటు సంచారానికి రమ్మంద. నారద మహర్షి ఒకచోట ఉంటాడు, రోజు క్షణక్షణానికి మారిపోతుంటాడు. భూలోకం, స్వర్గలోకం, పాతాళం, బ్రహ్మలోకం లేదా వైకుంఠం, ఇలాగ నారద మహర్షి ఎప్పుడూ కూడా సూర్య భగవాను సంచారం కంటే నారద మహర్షి సంచారమే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా నారద మహర్షి నేను ఒక చోట ఉండలేను. అయితే నీవు చెప్పిన ప్రకారంగా నీ ఇద్దరు కుమార్తెలను నేను పైకి తీసుకొస్తాను, కాకపోతే మీ కొరకే నేను ప్రయత్నిస్తాను, మీరు మాతో రండి అని చెప్పేసి వాళ్ళని పెట్టుకుని సంచరిస్తూ వెళ్తూ ఉన్నారు. ఎన్నో తీర్థాలు క్షేత్రాలు తిరిగి వచ్చారు. నారద మహర్షి కూడా చాలా ప్రయత్నించి ఏం చేస్తే బాగుంటుందని వారిద్దరికి ఒక పుణ్యమైన నదీ తీరంలో తీసుకువెళ్ళి మంత్రోపదేశం చేస్తానని చెప్పేసి ఆ వృద్ధులై నిశ్చేష్టులై పడి ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్యమూర్తులకు చెవిలో మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర ప్రభావం చేత కొద్దిగా పడి ఉన్న నిశ్చేష్టులై పడి ఉన్న వారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. అంటే కాస్త చైతన్యం వచ్చింది లేదని కాదు, అయితే లేచి కూర్చోలేదు. మళ్ళా ఆ భక్తికి చింత సంతాపం కలిగింది. నారద మహర్షి చూచారు, నేను ఇంత ప్రయత్నించినా ఎందుకో ఇది ఫలించడం లేదు, కారణమేమి, నా మంత్రాలు ఫలించలేదా, నా శక్తి తగ్గిందా?
అని నారద మహర్షి చింతాక్రాంతుడై నేను ఏదైనా కానీ ఈ పని చేసే వెళతానని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాను. ఎన్నెన్నో మంత్రములు యజ్ఞములు దానం అంతా చేయించారు, అయినా సాధ్యం కాలేదట. సరే అలాగే వెళుతూ వెళుతూ క్రమక్రమంగా బదరీ క్షేత్రానికి, హిమత్ పర్వతానికి వెళతారు. ఆ క్షేత్రము దేవభూమి. ప్రాచీన కాలం నుంచి ఎందరో తపస్సుతో కూర్చున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఆ క్షేత్ర ప్రభావం చేత మూర్ఖులు కూడా మంచివాళ్ళు కావచ్చు, భగవద్వేషులు భగవద్భక్తులు కావచ్చు. అదొక ఆ భూమి యొక్క ప్రభావం అయి ఉంటుందని తీసుకెళ్తారు. ఆ బదరీ క్షేత్రానికి వెళ్ళి అచ్చట సనత్ కుమారు సనకాది పరమహంస దగ్గర తాను ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా సనకాదులు ఈ విషయం అడుగుతారు కదా. అడిగినప్పుడు సనకాదులతో ఇది జరిగింది, ఈ ప్రభావం చేత ఈ కారణం చేత నాకెందుకో మనస్సంతా కూడా చాలా కలుషితంగా అయిన వారి మనస్సులే అయిపోయింది, నాకు విచలితమైన మనస్సు అయిపోయింది, దీనికి పరిహారం మీదే చెప్పండి. సనకాది పరమహంసులు అంటారు, నీవేమేం చేశావయ్యా, అనేక యజ్ఞములు దానములు మంత్రోపదేశం చేశారు, అయితే వా దీనికి సాధ్యం కాదు, ఇవ్వవలసినటువంటి ఔషధం వేరే ఉంది. ఒక రోగం ఏదైనా వస్తే ఒక డాక్టర్ను సంప్రదిస్తారు, మా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఇస్తారు. ఆ డాక్టరు వీరి దేహతత్వం తెలుసు కాబట్టి ఔషధం ఇస్తారు. ఆయన సాధ్యం కానప్పుడు ఆ డాక్టర్ ఏమంటారు, చూడగా పెద్ద ఊర్లో పెద్ద డాక్టర్లు వెళ్ళు తీసుకెళ్తారు. ఆ విధంగా నారద మహర్షి తన శక్తి చే వీరికి ఔషధం ఇవ్వాలనుకున్నాడు, అది సాధ్యం కాలేదు. అక్కడి నుంచి తాను వెళ్ళిపోతాడు. బదరికా క్షేత్రానికి వెళ్ళి విశాల నగరములో జ్ఞానయజ్ఞాన్ని చేసే సనకాది పరమహంసుల ఎదురుగా తనకు జరిగిన తాను చేసినటువంటి అంతా చెప్తారు. అప్పుడు సనకాది పరమహంసులు నవ్వుతూ, చాలా సులభము, వీరికి ఈ విధమైనటువంటి దశ నుంచి తప్పించడానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో నీ వెళ్ళు, తప్పనిసరిగా వీరికి మంచిది అవుతుంది అని చెప్తూ సనత్ కుమారులు చెప్తారు. ప్రతి ఒక్కరూ ఉద్ధారం కావడానికి భగవంతుడు వారికి కొన్ని అనుష్ఠానాలు జపములు యజ్ఞములు చెప్పారు. మన శాస్త్రములు ఈ విధంగా భగవంతుడు చెప్పాడు అది శాస్త్రములు చెప్తోంది. అది ఏదేదేంటి, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞాథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ తేతు కర్మ విసూచకాః సత్కర్మ సూచకో నూనం జ్ఞానయజ్ఞ స్మృతో బుధై. ద్రవ్యయజ్ఞము తపస్సు చెప్పాను, ద్రవ్యయజ్ఞం ఉన్నట్టయితే మన దగ్గర ఉండే ద్రవ్యాన్ని దానం చేయటము, తపస్సు చేయటము, అనుష్ఠానము, అనేక కర్మలు సత్కర్మలు ఆచరించడం, వీటన్నిటికంటే మరొకటి ఉన్నది గొప్ప జ్ఞానయజ్ఞము. ఆ జ్ఞానయజ్ఞం చేస్తే నీవు అనుకున్న పని సాధించగలుగుతావు. ఆ జ్ఞానయజ్ఞంలో మళ్ళా సారభూతమైన జ్ఞానయజ్ఞం, సకల వేదముల సకల శాస్త్రముల సకల పురాణముల సారభూతమైనటువంటి ఒక జ్ఞాన కార్యం ఉన్నది, దాన్ని అనుష్ఠానం చేయి. అది ఏదో కాదు, శ్రీమద్ భాగవతాలాపః సతుగీత శుకాదిభిః భక్తి జ్ఞాన విరాగాణాం తద్ఘోషేణ బలం మహది వ్రజిష్యంతి దయోః కష్టం మే సుఖం భక్తే భవిష్యతి. సనకాది పరమహంసలు చెప్తారు భాగవత కథాలాపం, శ్రీమద్ భాగవతాలాపః భాగవత కథాలాపనము చేయండి, అది కూడా శుకముఖము నుంచి, శుకాచార్య యొక్క ముఖము నుంచి ఉద్భవించినటువంటి ఆ కథాతత్వాన్ని శ్రవణం చేయండి. దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క అభివృద్ధి కలుగుతుంది. ఈ ఇద్దరు కింద పడిపోయారు కదా, వాళ్ళు లేచి కూర్చుంటారు, భక్తికి కూడా కొత్తదనం వస్తుంది. ఈ విధంగా చేయండి, కలికాల ప్రభావం చే ఈ విధంగా అయింది వారిద్దరికీ అని
సనకాది పరమహంసలు ఆ జ్ఞానభక్తి వైరాగ్య కుటుంబానికి చేయవలసినటువంటి సాకారాన్ని ఇలా చేయమని బోధిస్తారు నారద మహర్షికి. నారద మహర్షి చాలా సంతోషపడుతున్నారు. అయ్యా, నాకు తెలియని అపూర్వ అనేక విషయాలను తమరు చెప్పారు, నాకు చాలా ఆనందమవుతుంది, శ్రీమద్ భాగవతాలాపము చేయమంటున్నారు కదా, చేస్తాను, తప్పకుండా చేస్తాను అని అంటుండగా సనకాదులు మరొకటి చెప్తున్నారు, నారదా నీవు భాగవతం అంటే ఏమనేది ఒక్కసారి అర్థం చేసుకో అని సనకాది పరమహంసలే భాగవతాన్ని గురించి కొద్దిగా కొన్ని శబ్దముల చేత దాని యొక్క మహత్వాన్ని తెలియపరుస్తారు. వేదోపనిషదాం సమ్యసారా జాతా భాగవతీ కథ అత్యుత్తమా తత్వ భారతి పృథగ్భూతా ఫలాకృతి. వేదోపనిషత్తుల యొక్క సారమేట ఇది భాగవతం. మహాభారతము సారమేదో ఆ సారం భాగవతం అట. బ్రహ్మసూత్రములని భగ పరబ్రహ్మ తత్వాన్ని తెలిపే ఉపనిషత్తుల వేదముల యొక్క సారం ఒక గ్రంథం ఉంది. మోక్షాపేక్షులు ఆ బ్రహ్మసూత్రాన్ని అధ్యయనం చేస్తారు. ఆ బ్రహ్మసూత్రముల యొక్క సారమే భాగవతం. మానవ జన్మ అందులో కలియుగంలో మనకి వచ్చిన ఈ జన్మ చాలా తక్కువ కాలం అట. వెనకటి యుగాలను ఆలోచిస్తే ఒకసారి సరిపోల్చి చూస్తే కలియుగంలో మనుష్యుల ఆయుర్మానము చాలా తక్కువ. ద్వాపర కృత త్రేతాయుగాల్లో 100,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు 1,000 సంవత్సరాలు బతికేవారు. కలియుగం వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు అంటారు. 100 కూడా ఎవరు ఉంటుందని చాలా అల్పమైన కాలము ఉంటారు. అలాంటి అల్పకాలంలో అన్ని వేద ఉపనిషత్తు భారతం యొక్క అంత చదువుకోవాలంటే ఆయుష్ సరిపోదు. ఆ కలియుగ వాసుల కొరకు వారి కొరకే వేదముల్లో ఉపనిషత్తుల్లో భారత ఇతర పురాణాల్లో ఉండే బ్రహ్మసూత్రాల్లో ఉండే సారాన్ని గ్రహించి భాగవతం అనే కొత్త గ్రంథాన్ని నిర్మించి ఇచ్చారు వ్యాస మహర్షులు. దాన్ని శుక మహర్షికి ఉపదేశం చేశారు. ఆ కథనే ఇప్పుడు నీవు చెప్పాలి. ఒక్క భాగవత కథ చెప్తే బ్రహ్మసూత్రముల అర్థము ఉపనిషత్తుల అర్థము గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిబృంహిత పురాణానాం సారభూత సాక్షాత్ భగవతోదిత అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ అని గరుడ పురాణములో భాగవతాన్ని గురించి ఆ పురాణంగా చెప్పి అలాగా సనకాది పరమహంసులు కూడా ఇప్పుడు చెప్పే కదే సకల బ్రహ్మసూత్రముల ఉపనిషత్తుల వేదముల యొక్క భారతం యొక్క సారమే ఈ భాగవత గ్రంథం. ఆ ఒకే గ్రంథంలోని అన్ని శాస్త్రముల యొక్క సమ్మేళనము అయి ఉంది. ఆ ఒక్క గ్రంథాన్ని నీవు ప్రవచనము చేయి, వారికి ఉపదేశించు, వారిలో ఉండే ఆ నిశ్చైతన్యం వెళ్ళి చైతన్యము వారికి సమకూర్చినట్టుగా అవుతుంది. ఈ గ్రంథాన్ని నీవు పారాయణం చేయి, నీవే అనుష్ఠానం చేస్తూ చెప్పు. నారద మహర్షి మళ్ళీ అడుగుతున్నారు, మీరు చెప్పినట్టుగా శుక మహర్షి శుకప్రోక్తమైన భాగవతాన్ని నేను జ్ఞానయజ్ఞ రూపంగా వివరిస్తాను, అయితే ఎక్కడ చేయాలా, ఏ స్థలంలో చేస్తే బాగుంటుంది, ఆ స్థలాన్ని తమరే నిర్ణయించి చెప్పండి. అది కూడా వాస్తవమే, ఒక రూపంగా ఒక విధంగా చెప్తారు, ఎక్కడైనా చెప్పవచ్చు, ఎప్పుడైనా భాగవతం చెప్పవచ్చు అని ఉంది. మన ఇంట్లో చెప్పుకోవచ్చు, దానికి దినముల యొక్క నియమం లేదు. అమావాస్య భాగవతం చెప్పొచ్చా చెప్పకూడదా, ఇంకేదైనా కొత్త ఇల్లు ప్రారంభించేటప్పుడు గృహప్రవేశము లేదా భూమి పూజ అంటే అమావాస్య చేయమనుకోండి, అలాగే భాగవతము ప్రారంభించేది సమాప్తి చేసేది లేదా మధ్యలో అమావాస్య వస్తుంటే దినానాం నియమో నాస్తి, దినముల యొక్క నియమే లేదు, దానికి ఎప్పుడైనా చెప్పవచ్చు ఎక్కడైనా చెప్పవచ్చు. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి
కార్యాన్ని ఆలోచించి ఆ కార్యము సఫలీకృతం కావాలంటే ఒక స్థలం కూడా ఎన్నుకోవాలి, చెప్పే వక్త కూడా బాగా చెప్పాలి, చెప్పే వాళ్ళలో ఒక చాతుర్యము తెలుసుకున్న వాళ్ళై ఉండాల, వినేవాళ్లకు ఒక మంచి యోగ్యతను సంపాదించాలా, చెప్పేవాళ్ళు వారిద్దరూ కూర్చొని చర్చించే స్థలం కూడా మంచి స్థలమే ఉండాలి. ముఖ్యంగా స్థలం, ప్రాంతము, మన మనస్సును గట్టిగా అటు ఇటు పోకుండా ఒక్క చోట ఆ మనస్సును బంధించి ఆ మనస్సును నిగ్రహించి ఒకే చోట ఉండేటట్టుగా చేసేది వాతావరణం కూడా, ఆ స్థలం కూడా ఒక కారణం, ప్రధాన కారణం. అందుకే ఏదో క్షేత్రాలు నేను చెప్పటం లేదు, ఒక మంచి క్షేత్రాన్ని మీకు చెప్తాను. ఎక్కడది అంటే, శృణు నారద వక్షామో వినమ్రాయ వివేకినే గంగా ద్వార సమీపేతు తటం ఆనందనామకం. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವೋ ಎನ್ನುತ್ತಲೇ ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ. ವಜ್ರ ವೈಡೂರ್ಯದ ತೊಲೆಗಳ ಕಣ್ಣೇ ಪ್ರಜ್ವಲಿಪಮ